ప్రేక్షకులందరికీ నమస్కారం కాలచక్రం ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇవాల్టి వీడియోలో కర్పూరంతో ఏం చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయో తెలుసుకుందాం సాధారణంగా కర్పూరం అనేది అందరికీ తెలుసు దానిని మనం నిత్యం పూజల్లో వాడుతూ ఉంటాం అయితే ఈ కర్పూరాల్లో రకాలుంటాయి కర్పూరం నల్ల కర్పూరం అనే రకాలు ఉంటాయి అయితే ఈ కర్పూరాల వలన మన ఇంట్లో ఎదుర్కొనే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు అలాగే భార్యాభర్తలు లేదా ప్రేమికులు ఎదుర్కొనే సమస్యలు కూడా జాతకపరంగా కర్పూరంతో పరిష్కరించుకోవచ్చు ఇటువంటి దారిని భగవంతుడు మనకు చూపించాడు అయితే మనందరం లేదా మన పెద్దలు ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు భగవంతుడు అన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు చూపిస్తాడు అని ముఖ్యంగా బంధువులు కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఉన్నవాళ్లు అంటే భార్యాభర్తల మధ్య గాని అన్నదమ్ముల మధ్య గాని అక్కా చెల్లెళ్ల కానీ ఒక్కొక్కసారి తల్లి తండ్రులకి కూడా పిల్లలతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ కర్పూరంతో ఎటువంటి పరిహారాలు చేస్తే కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కలిసిమెలిసి ఉంటారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక్కడ మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే పచ్చకర్పూరం తెచ్చుకోవటం ఒకవేళ పచ్చకర్పూరం దొరక్కపోతే మామూలుగా మనం పూజలో వాడే కర్పూరమైనా పర్వాలేదు కాబట్టి ఇప్పుడు మీరు రెండు పచ్చకర్పూర బిల్లల్ని తీసుకోండి దాంతోపాటుగా మీకు మీతో ఎవరితో ఇబ్బంది కలుగుతుందో వాళ్ల పేరు ఒక కాగితంలో మీ పేరుతో పాటు వారి పేరు కూడా రాయండి లేదా మీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఏదైనా ఉంటే అది కానీ ఆ ఫోటో చిరిగిపోయి నలిగిపోయింది కాకుండా మంచిగా ఉన్న ఫోటోను పెట్టుకోండి లేదా మేం ఫోటోను పెట్టలేము అంటే చక్కగా ఒక చిన్న కాగితంపై మీ పేరుని మీకు ఎవరితో అయితే బంధం బాగుండాలి అనుకుంటున్నారో వారి పేరు రాసి అలాగే ఏదైనా ఒక గుడ్డ వాడింది కాకుండా కొత్త గుడ్డ చిన్నది తీసుకోండి దానిలో ఈ రెండు కర్పూరపు బిల్లలు మీ పేరుతో పాటు వారి పేరు కూడా రాసిన పేపరు దీంతోపాటు ఒక రెండు తులసి దళాలను కూడా వేయండి వేసేసి చక్కగా మూటకట్టండి దీన్ని మీ ఇంట్లో పశ్చిమ ఈశాన్య దిశలో అంటే ఒక బెడ్రూమ్ని తీసుకొని అందులో ఈశాన్య పశ్చిమం అని కాదు మీ ఇంటి ముఖద్వారం నుంచి మీ ఇంటి లోపల వరకు ఈశాన్యం పశ్చిమం ఈ దిశల్లో ఈ మూటను పెట్టండి ఇది పెడుతున్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా అనుకోవాల్సింది ఏంటి అంటే నాకు పలానా వ్యక్తితో బంధం బాగుండాలి కలకాలం కలిసి ఉండాలి అని అనుకోండి వారి పేరు ఇందులో రాసివేశారు కాబట్టి మీ ఇద్దరి మధ్య బంధుత్వం బాగుండాలి అని మనస్ఫూర్తిగా అనుకోండి అప్పుడే మీరు కోరుకుంటున్న వారితో మీ బంధం అనేది చెరిగిపోకుండా చెడిపోకుండా మీరు విడిపోకుండా గట్టిగా ఉండి మంచి ఫలితానే ఇస్తుంది ఇంకా రెండవది ఏంటి అంటే ఇంట్లో మనకి ఎప్పుడు కూడా నెగటివ్ శక్తి ఉంది అనే అనుమానం వస్తూ ఉంటుంది సాధారణంగా ఎవరైనా మన ఇంటికొచ్చి వెళ్లారనుకోండి లేకపోతే ఎవరైనా మిమ్మల్ని పొగిడినా మీ గురించి ఎవరి ముందైనా మంచిగా చెప్పినా దిష్టి అనేది చాలామంది ఎదుర్కొనే ఉంటారు ఇలాంటప్పుడు మీరేం చేస్తారంటే వచ్చిన వారు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మనం ఏం చెయ్యాలి అంటే కొంచెం ఈ కర్పూరం తీసుకొని ఈ కర్పూరాన్ని ఇంటి ముందర ఒక కొబ్బరి చిప్పలో ఈ కర్పూరాన్ని వేసి వెలిగించండి దీనివల్ల మీ ఇంటికి వచ్చిన వారి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది చాలా చక్కగా తొలగిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇలా వచ్చినవారు వెళ్ళిన తర్వాత చాలామందికి గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు కనుక గమనిస్తే భార్యాభర్తల మధ్య కీచులాటలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ పచ్చకర్పూరాన్ని కొంచెం రోజు వాటర్లో వేసుకొని ఒక బాటిల్లో వేసి చక్కగా ఇల్లు మొత్తం స్ప్రే చేయండి లేదా ఇది కుదరదు అనుకుంటే కర్పూరాన్ని వెలిగించి మీ ఇంట్లో ఈశాన్య తూర్పు దిశలో పెట్టండి మామూలుగా కర్పూరాన్ని వెలిగించి వదిలేయండి మీకు దాని నుంచి వచ్చే వాసన వల్ల ఇంట్లో జరుగుతున్న గొడవలు కీచులాటలు ఏవైతే ఉంటాయో అదంతా తొలగిపోతుంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక బాధ శరీరానికి ఉంటూనే ఉంటుంది పొద్దున మనం లేవగానే శరీరానికి సంబంధించి ఏదో ఒక బాధతోనే లేస్తూ ఉంటాం అలాంటి వారు ఏం చెయ్యాలంటే కర్పూరం తైలం దొరుకుతుంది మార్కెట్లో ఈ కర్పూరం తైలంతో తల స్నానం చేసేటప్పుడు రెండు మూడు చుక్కలు ఈ కర్పూర తైలాన్ని స్నానం చేసే నీటిలో వేసుకోండి ఈ నీళ్లతో మీరు స్నానం చేస్తే చాలా చక్కటి శారీరక ఆరోగ్యం మీకు కలుగుతుంది మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీకు శాశ్వత విముక్తి కలుగుతుంది కాబట్టి ఈ కర్పూరాన్ని వాడటం అలవాటు చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా సరే వాస్తుపరంగా పడుతున్న ఇబ్బందులైనా సరే తొలగిపోతాయి మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే కర్పూరం బిల్లలు తీసుకొని సిల్వర్ గిన్నె చిన్నతొకటి తీసుకొని హారతిచ్చేదైనా పర్వాలేదు అది తీసుకొని దానిలో మీరు గులాబీ పువ్వులు వెయ్యాలి ఎండిపోయిన గులాబీ పువ్వులైనా పర్వాలేదు తాజాగా ఉన్న ఆకులైనా పర్వాలేదు ఈ పచ్చకర్పూరం గులాబీ రేకులు ఒక చిన్న వెండి గిన్నెలో తీసుకొని వెలిగించండి దీన్ని మీ ఇంటి మధ్యలో తప్పనిసరిగా పెట్టుకోండి ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అయితే ఈ పరిహారాలేవి ఒక్కరోజు చేయటం కాదు కొన్ని రోజుల పాటు చేసుకుంటూ ఉండాలి మన ఇంట్లో పరిస్థితులు చక్కబడే వరకు ఇది వెలిగించిన తర్వాత అమ్మవారి నామాలు చదువుకోవటం కాని లేదు మాకు రావు అంటే మంత్రాలు స్తోత్రాలు తెలియదు అంటే ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అని మనసులో అనుకుంటూ అయినా సరే ఈ పరిష్కారం చేస్తే మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి మీకు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఏ రకమైన సమస్యలున్నా సరే ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు మీకు లభిస్తాయి ఈ వీడియోని మీ బంధుమిత్రులతో పంచుకోవటం మర్చిపోకండి మరొక వీడియోతో మరలా మీ ముందుంటారు అంతవరకు సెలవు ధన్యవాదాలు